హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది తెలుగు ఈటెక్ ఛానల్. ఈరోజు మనము ఎంబెడెడ్ సిస్టమ్స్ మరియు విఎల్ఎస్ఐ డిజైన్ సిస్టమ్స్ కి డిఫరెన్స్ ఏంటో నేర్చుకుందాం. ఎందుకంటే ఒకవేళ మీరు ఎంబెడెడ్ సిస్టమ్స్ లో మీ కెరీర్ ని స్టార్ట్ చేయాలా లేదా విఎల్ఎస్ఐ డిజైన్ లో మీ కెరీర్ ని స్టార్ట్ చేయాలని మీకు ఒక డౌట్ ఉంటే ఈ వీడియో ద్వారా మీరు క్లియర్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీ ఇంట్రెస్ట్ కూడా మీరు ఫైండ్ చేయవచ్చు. సో మీరు ఇక్కడ చూసినట్లయితే ఇది యాంప్లిఫైర్, అదేవిధంగా ఇది ఒక చిప్. సో నేను రైట్ సైడ్ ఉన్న వాటిని ఎంబెడెడ్ సిస్టమ్ ఎగ్జాంపుల్ గా తీసుకుంటున్నా. సో ఇక్కడ వచ్చేసి యాంప్లిఫైర్ ఫర్ ఎగ్జాంపుల్, ఇంకా ఒక మన వాషింగ్ మిషన్ కూడా తీసుకున్నాం అనుకోండి. ఎంబెడెడ్ సిస్టమ్ అంటే మీనింగ్ ఏమిటంటే, ఈ వాషింగ్ మిషన్ లోపల మనకు ఒక మైక్రో కంట్రోలర్ ఉంటుంది. సో ఈ మైక్రో కంట్రోలర్ సహాయంతోనే మన వాషింగ్ మిషన్ ఎంతసేపు వాషింగ్ జరగాలి, అదే విధంగా ఎంతసేపు రింజింగ్ డ్రైన్ అవ్వాలి, వీటన్నిటికి లాజిక్ అనేది మనం మైక్రో కంట్రోల్ ద్వారానే వస్తుంది. బేస్డ్ ఆన్ అవర్ ఇన్పుట్స్, మనం ఇన్పుట్స్ ఇస్తాం కదా, మిక్సర్ లోడ్ లో పెట్టాలా లేకపోతే మనము ఇంకా చిన్నపిల్లల బట్టలా, ఈ విధంగా మనము లోడ్స్ సెట్ చేస్తాం కదా. సో ఈ విధంగా సెట్ చేసిన దాన్ని బట్టి మన మైక్రో కంట్రోల్ లాజిక్ తో మన వాషింగ్ మిషన్ అనేది వాషింగ్ గానీ డ్రైనింగ్ గానీ చేస్తుంది. సో ఎంబెడెడ్ సిస్టమ్స్ అని ఎందుకు వచ్చిందంటే, ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా ఈ మైక్రో కంట్రోలర్ అనేది ఈ లార్జ్ సిస్టమ్ లో, ఈ వాషింగ్ మిషన్ అనే లార్జ్ సిస్టమ్ లో ఎంబెడెడ్ అయ్యింది. అందుకనే దీన్ని ఎంబెడెడ్ సిస్టమ్ అంటాం. ఈ ఎంబెడెడ్ సిస్టమ్ యొక్క సర్టెన్ టాస్క్, ఒక స్పెసిఫిక్ టాస్క్ ఏంటంటే మన క్లాత్స్ ని వాష్ చేయడం, అదే విధంగా రింజ్ డ్రైన్ చేయడం. ఈ స్పెసిఫిక్ టాస్క్ మాత్రమే చేయగలుగుతుంది, ఇది ఎంబెడెడ్ సిస్టమ్స్ అంటే. అదే విధంగా ఆడియో యాంప్లిఫైర్ తీసుకున్నా గానీ ఇక్కడ కూడా బేస్డ్ ఆన్ ఇన్పుట్స్ మనకు సాంగ్ ప్లే చేయాలి. ఇక్కడ ఇవన్నీ ఏంటంటే ఆల్రెడీ వేరే వాళ్ళు ఎంబెడెడ్ సిస్టమ్స్ డెవలప్ చేశారు. ఒకవేళ మీకు మీరే ఎంబెడెడ్ సిస్టమ్స్ డెవలప్ చేయాలి, మనకు మనమే చేయాలి అంటే మనం ఒక మైక్రో కంట్రోలర్ బేస్డ్ డెవలప్మెంట్ బోర్డ్స్ యూజ్ చేస్తాం అన్నమాట. సో ఇది ఒక జనరల్ పర్పస్ గా, అంటే మనం ప్రతి ఒక్కరము ఎంబెడెడ్ సిస్టమ్స్ డెవలప్ చేయాలి అనుకుంటాం, కానీ ఏ విధంగా డెవలప్ చేయాలో మనకు తెలియదు కదా. అందుకనే ఆర్డినో వాళ్ళు ఏంటంటే మనకి ఇటువంటి ఆర్డినో యూనో నానో ఇటువంటి మెగా అటువంటి మైక్రో కంట్రోలర్ బేస్డ్ డెవలప్మెంట్ బోర్డ్స్ తయారు చేశారు. సో ఈ డెవలప్మెంట్ బోర్డు లో ఒక మైక్రో కంట్రోలర్ ఉంటుంది. మనం బేసిక్ గా మైక్రో కంట్రోలర్ అంటే ఏమి అర్థం చేసుకుందాం. ఓకేనా, మైక్రో కంట్రోలర్ అంటే మైక్రో ప్రాసెసర్ ప్లస్ మెమోరీ ప్లస్ ఇన్పుట్ ఐఓ పెరిఫెరల్స్, వీటన్నిటిని కలిపే మైక్రో కంట్రోలర్ అంటాం అనమాట. నౌ ఇప్పుడు మన టాపిక్ లేకి వద్దాం, ఎంబెడెడ్ సిస్టమ్స్ కి మరియు విఎల్ఎస్ఐ సిస్టమ్స్ కి డిఫరెన్స్ ఏంటి. సో మనం రైట్ సైడ్ లో ఉండే ఈ చిప్ ఉంది కదా, సో దీన్ని ఫర్ ఎగ్జాంపుల్ నేను మైక్రో ప్రాసెసర్ అనుకుంటాను. ఈ మైక్రో ప్రాసెసర్ నే మనము ఎంబెడెడ్ సిస్టమ్స్ లో యూజ్ చేస్తున్నాం. అంటే ఎంబెడెడ్ సిస్టమ్ ఇప్పుడు ఇందులో ఈ వాషింగ్ మిషన్ తీసుకుంటే ఇందులో ఏముంది, మనకు మైక్రో కంట్రోలర్ ఉంది కదా. సో ఈ మైక్రో కంట్రోలర్ లోపలే మైక్రో ప్రాసెసర్ ప్లస్ మెమోరీస్ ప్లస్ ఐఓస్ ఉన్నాయి. సో ఈ మైక్రో ప్రాసెసర్ ని మనం తయారు చేసే ప్రక్రియని విఎల్ఎస్ఐ డిజైన్ అంటాం. ఇప్పుడు క్లారిటీ వచ్చిందే, అంటే కోర్ లెవెల్లో ఫస్ట్ మనం చిప్ మైక్రో ప్రాసెసర్ తయారు చేయాలి, ఆ తయారు చేసిన దాన్ని తీసుకువెళ్ళి మన ఎంబెడెడ్ సిస్టమ్స్ లో మనం యూజ్ చేసుకొని, అంటే యూజ్ చేసుకొని మనం ఒక ఎంబెడెడ్ సిస్టమ్ ని డెవలప్ చేస్తాం అనమాట. సో ఇది మెయిన్ డిఫరెన్స్. సో ఇక్కడ చూసినట్లయితే ఎంబెడెడ్ సిస్టమ్స్, ఈ ఎంబెడెడ్ సిస్టమ్ ఎగ్జాంపుల్ తీసుకోండి. ఓకేనా, ఈ ఎంబెడెడ్ సిస్టమ్స్ ఏం చేస్తుందంటే ఒక పర్టికులర్ టాస్క్, ఒక స్పెసిఫిక్ టాస్క్ చేస్తుంది. ఏ విధంగా చేయాలంటే ఒక ఎఫిషియెంట్ గా రియలబుల్ గా చేయాలి, అంటే తక్కువ పవర్ తీసుకొని మనకు లాంగ్ టర్మ్ ఇది హిత్ హోల్డ్ అయి ఉండాలి, అంటే లాంగ్ టర్మ్ మనకు వర్క్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏసీ తీసుకుంటే ఏసీ లోపల మనకు ఒక మైక్రో కంట్రోలర్ ఉంటుంది. సో ఈ మైక్రో కంట్రోలర్ ఇది ఏంటంటే ఒక కంప్యూటింగ్ సిస్టమ్, ఈ కంప్యూటింగ్ సిస్టమ్ మన ఏసీలో ఎంబెడెడ్ అయ్యింది, అందుకనే దీని అంతా మనం ఎంబెడెడ్ సిస్టమ్స్ అనొచ్చు. ఎగ్జాంపుల్ గా ఏసీని దీని మీద బేస్ చేసుకొని ఎలా ఉండాలి ఎంబెడెడ్ సిస్టమ్ అంటే, మనకు ఎక్కువ రోజులు వర్క్ అవ్వాలి, తక్కువ పవర్ తీసుకోవాలి. సో ఇటువంటి అన్ని ఫంక్షనాలిటీస్ అన్ని మన ఎంబెడెడ్ సిస్టమ్స్ లో ఉండాలి. నువ్వు ఇప్పుడు విఎల్ఎస్ఐ చూద్దాం. విఎల్ఎస్ఐ అంటే ఏమిటంటే, కొన్ని లార్జ్ మిలియన్స్ ఆఫ్ బిలియన్స్ ఆఫ్ గేట్స్ ని, అంటే మన ట్రాన్సిస్టర్స్ ని మనం తక్కువ ఏరియాలో ఇంటిగ్రేట్ చేయడం అనమాట, దాన్నే విఎల్ఎస్ఐ అంటాం, వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్ అని చెప్పేసి. ఇప్పుడు ఇందులో ఒక మనం ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏమిటంటే, మనం ఇప్పుడు జనరల్ గా మొబైల్ ఫోన్స్ యూజ్ చేస్తున్నాం కదా, సో ఈ మొబైల్ ఫోన్స్ లో దాదాపు మనకు ఎన్ని ట్రాన్సిస్టర్లు ఉంటాయంటే, మనకు ఒక 25 ఇయర్స్ బ్యాక్ పెద్ద పెద్ద కంప్యూటర్లు, పెద్ద పెద్ద సైంటిస్టులు ఉపయోగించే కంప్యూటర్లో ఉన్నటువంటి ట్రాన్సిస్టర్ల కంటే దాదాపు 10 లక్షల ట్రాన్సిస్టర్లు ఉంటాయంటే 2 to 3 decades లోనే చూడండి ఎంత మార్పు వచ్చిందో. మూడు స్లాబ్ బేస్ చేసుకొని తక్కువ ఏరియాలో దాదాపు 18 మంత్స్ కి డబుల్ ట్రాన్సిస్టర్స్ ని అదే ఏరియాలో మనకు ఇంటిగ్రేట్ చేస్తూ పోతున్నారు అనమాట. సో మనం మాట్లాడుకున్నాం కదా ఎంబెడెడ్ సిస్టమ్ అనేటి మనకు ఒక సర్టెన్ స్పెసిఫిక్ టాస్క్, అంటే వాషింగ్ అంటే వాషింగ్ చేస్తాయి,
మనకు వచ్చేసి ఏసీ అండి, ఏసీ రెఫ్రిజిరేటర్, రెఫ్రిజిరేటర్. సో ఈ విధంగా స్పెసిఫిక్ టాస్క్ చేస్తాయి అన్నమాట. ఓకే, అవన్నీ మన ఎంబెడెడ్ సిస్టమ్ ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు. ఇంకా మనకి ఏంటంటే, ఇంకా మనకి మెడికల్ డివైస్ లో యూజ్ చేస్తాం, ఇంకా ఆటోమేషన్ లో యూజ్ చేస్తాం. ఇప్పుడు మెడికల్ డివైస్ అంటే మనకి ఫేస్ మేకర్ అని ఉంటది, అందులో కూడా ఏంటంటే అది ఒక రియలబుల్ గా మనకి అది ఇంకా అది పనిచేయకపోతే ప్రాణాలు పోతాయి కదా. సో అందుకని చెప్పేసి అవి చాలా తక్కువ పవర్ తీసుకుంటూ మనకి ఎలా వర్క్ అవ్వాలంటే రియలబుల్ ఎక్కువ రోజులు ఉండాలన్నమాట. ఇంకా మనకి కొన్ని ఎంబెడెడ్ సిస్టమ్స్ ఉంటాయి అన్నమాట. అవి ఎలాంటివంటే, ఫర్ ఎగ్జాంపుల్ డ్రోన్ తీసుకున్నాం అనుకోండి, ఆ డ్రోన్ అనేది మనకి ఎప్పుడు పైన వెళ్తూ ఉంటాయి, ఏదైనా అబ్స్టాకిల్ ఏదైనా ట్రీ అని వచ్చింది, అప్పుడు ఏమవ్వాలి, అది కరెక్ట్ గా డేటా తీసుకొని మనకు మళ్ళీ అది ప్రాసెస్ చేసి వేరే డైరెక్షన్ లోకి వెళ్ళాలి. సో ఇటువంటి ఎంబెడెడ్ సిస్టమ్స్ లో మనము ఎక్కువ ప్రాసెసింగ్ పవర్ ఉండే మైక్రో ప్రాసెసర్ని యూజ్ చేయాలన్నమాట. సో అప్పుడు మాత్రమే కదా ఫాస్ట్ గా అది డేటా తీసుకొని ప్రాసెస్ చేసి వర్క్ అవుతుంది. అంటే కాంప్లెక్స్ డిజైన్స్ ఏదైనా ఎంబెడెడ్ సిస్టమ్స్ మనం చేసినట్లయితే మనం ఏం చేయాలి, కాంప్లెక్స్ డీల్ చేసే మైక్రో ప్రాసెసర్ని యూజ్ చేసుకోవాలి. ఇందులో దానికి తగ్గట్టు మనం కాంప్రెస్ యూజ్ చేసుకొని ఎంబెడెడ్ సిస్టమ్స్ ని బిల్డ్ చేసుకోవాలి. సో అది ఓకేనా. అందుకనే వీటికి ఎప్పుడైనా ఎలా ఉండాలంటే దాదాపు మన అప్లికేషన్ తగ్గట్టుగానే లిమిటెడ్ రిసోర్సెస్ ఉంటాయి అన్నమాట. తక్కువ మెమరీ తోటి మనకు లో పవర్ తోటి వర్క్ అయ్యేటట్లు ఎంబెడెడ్ సిస్టమ్స్ మనం తయారు చేయాలి. ఇప్పుడు మనం VLSI డిజైన్ సిస్టమ్ చూసినట్లయితే మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం లార్జ్ నెంబర్ ఆఫ్ లేయర్స్ ఇంటిగ్రేట్ చేయడం అని. సో ఇందులో ఏం తయారు చేస్తాం, సో VLSI డిజైన్ ద్వారా మనము మైక్రో ప్రాసెసర్ తయారు చేస్తాం, ఇంకా మెమోరీస్, ఇంకా కొన్ని కమ్యూనికేషన్ ఇంటర్ఫేసెస్ కూడా మనం తయారు చేస్తాం అన్నమాట. ఈ మెమోరీని, ఈ ప్రాసెసర్స్, ఈ కమ్యూనికేషన్ ఇంటర్ఫేస్ యూజ్ చేసుకుని మనం ఇంకా ఎంబెడెడ్ సిస్టమ్స్ డెవలప్ చేస్తాం లేటర్ స్టేజెస్ లో, సిస్టమ్ లెవెల్స్ లో. సో ఇంకా ఏంటంటే మనకి VLSI లో చాలా రకాల, ఈ డిజైన్ లో చాలా రకాల స్టెప్స్ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ RTL నుంచి ఓకే అంటే మనం చేసేటి, ఇంకా హైయర్ లెవెల్లో స్పెసిఫికేషన్, ఆర్కిటెక్చర్ అవి చేసిన తర్వాత RTL మనం రాసిన తర్వాత ఇంకా లాస్ట్ GDS2 అని చెప్పేసి టోటల్ PNR ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఉంటాయి అన్నమాట. సో ఈ అన్ని స్టెప్స్ అనేటివి మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ జస్ట్ టోటల్ ఫ్లో ఎలా ఉంటుందో VLSI గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, దాని ఒకసారి చూడండి ఓకేనా. VLSI అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయబోతుంది. ఇప్పుడు ఇంకా AI, జనరేటివ్ టెక్స్ట్ బేస్డ్ మనకు ChatGPT వచ్చాయి కదా, ఈ చిప్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనము ఎంబెడెడ్ సిస్టమ్స్ యొక్క డిజైన్ స్కోప్ చూసుకున్నా, VLSI డిజైన్ స్కోప్ చూసుకుంటే ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఎంబెడెడ్ సిస్టమ్స్ మనం తయారు చేసేటప్పుడు ఎటువంటి మైక్రో కంట్రోలర్స్ యూజ్ చేసుకోవాలి, ఎటువంటి సెన్సార్స్ యూజ్ చేయాలి, ఎటువంటి యాక్చుయేటర్స్ యూజ్ చేయాలి. ఇందాక మనం ఎగ్జాంపుల్ చెప్పా కదా, ఎగ్జాంపుల్ మనం ఆర్డినో బోర్డ్ ఉందనుకోండి. సో ఈ ఆర్డినో బోర్డు తోటి మనము ఎటువంటి సెన్సార్స్ యూజ్ చేయాలి ఓకేనా. సో ఈ ఆర్డినో బోర్డ్ లో కూడా ఏ మైక్రో కంట్రోలర్ బేస్డ్ ఆర్డినో బోర్డు యూజ్ చేసుకోవాలి, మనం అట్మేగా 328 సెలెక్ట్ చేసుకున్నా. సో అదే విధంగా ఇక్కడ సెన్సార్స్ యూజ్ చేయాలి, యాక్చుయేటర్స్. యాక్చుయేటర్స్ అంటే ఏం లేదు, మన ఈ మైక్రో కంట్రోలర్ బేస్డ్ బోర్డు నుంచి వెళ్ళే అవుట్పుట్స్ అన్నమాట, బజర్ గానీ మన యొక్క డ్రైవర్స్ గానీ ఓకేనా. ఇటువంటివన్నీ ఏంటంటే అవుట్పుట్స్, మన సెన్సార్, హ్యూమిడిటీ సెన్సార్, టెంపరేచర్ సెన్సార్, ఇవన్నీ అంటే ఇన్పుట్స్ అన్నమాట. సో ఇంకా అదర్ కాంపోనెంట్స్, GPS, ఆ మోడల్స్ ని ఎలా కనెక్ట్ చేసుకోవాలి, మన అప్లికేషన్ తగ్గట్టు ఒక హార్డ్వేర్ ని డిసైడ్ చేసుకోవడం అనమాట. అదే విధంగా సాఫ్ట్వేర్, సాఫ్ట్వేర్ అంటే మనం ఇప్పుడు కోడ్ రాయాలి కదా. సో ఈ ఎంబెడెడ్ సిస్టమ్ లేకి అంటే మన మైక్రో కంట్రోలర్ లేకి కోడ్ డంప్ చేయాలి, అంటే ఈ సాఫ్ట్వేర్ అనమాట, అంటే కోడ్ రాసి కరెక్ట్ గా మన హార్డ్వేర్ ని కంట్రోల్ చేసేటట్టు చేయడం. అందుకనే ఎంబెడెడ్ సిస్టమ్స్ ఏం చెప్తామంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ హార్డ్వేర్ ప్లస్ సాఫ్ట్వేర్ అంటాం అనమాట ఎంబెడెడ్ సిస్టమ్స్ అంటే. నెక్స్ట్ ఇంకా VLSI డిజైన్ కి వచ్చేటట్లే, సో VLSI డిజైన్ యొక్క మెయిన్ ఫోకస్ ఎలా ఉంటుంది అంటే మన డిజైన్ లాజిక్. ఇప్పుడు మనం ఫస్ట్ మైక్రో ప్రాసెసర్ డిజైన్ చేస్తేనే కదా తర్వాత అది మైక్రో కంట్రోలర్ గా మార్చుకొని తర్వాత మనకు సిస్టమ్ లెవెల్ లో ఎంబెడెడ్ సిస్టమ్ చేసేది. సో ఈ మైక్రో ప్రాసెసర్ లోనే మనకు తక్కువ పవర్ జరగాలి, తక్కువ ఏరియా తీసుకోవాలి, కాబట్టి ఏంటంటే తక్కువ లాజిక్ ఉండాలన్నమాట ఓకేనా. అంటే మన సేమ్ ఫంక్షనాలిటీని తక్కువ లాజిక్ లో ఇంప్లిమెంట్ చేయాలి, దాన్నే ఆప్టిమైజేషన్ అంటాం, ఆప్టిమైజేషన్ చేయాలి. అదే విధంగా లేఅవుట్, ఇంకా లేఅవుట్ తయారు చేస్తాం అనమాట. అంటే ఫస్ట్ RTL తీసుకున్న తర్వాత సింథసిస్ చేసి ఆ నెట్ లిస్ట్ ని మళ్ళీ లేఅవుట్ లో కన్వర్ట్ చేస్తాం అనమాట. ఆ ప్రాసెస్ అంతా మనకు నేర్పించడం జరుగుతుంది నెక్స్ట్ వీడియోస్ లో ఓకే. సో ఆ లేఅవుట్, ఇప్పుడు మనము ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ఇమేజెస్ చూడవచ్చు. సో ఇక్కడ మీరు ఎగ్జాంపుల్ చూసారు కదా, సో ఇది లేఅవుట్. సో ఈ విధంగా ఏంటంటే ఒక మాల్ మనం ఫౌండరీ పంపిస్తాం అనమాట. సో ఏ విధంగా పంపిస్తాం అంటే GDS2 ఫార్మాట్ అని ఉంటది. సో ఈ GDS ఫార్మాట్ లో మనం ఫౌండరీకి పంపిస్తాం. సో ఆ ఫౌండరీకి మిషన్స్ కి ఏం అర్థం కాదు, ఓన్లీ షేప్స్ మాత్రమే అర్థం అవుతాయి. షేప్స్ తీసుకొని అవి వెఫర్ మీద మనకు ఫ్యాబ్రికేట్ చేస్తాయి అనమాట. సో అది లేఅవుట్, ఇది ఎంబెడెడ్ సిస్టమ్స్. ఇంకేంటంటే ఇదే కదా మన ఎంబెడెడ్ సిస్టమ్స్, ఇది మైక్రో కంట్రోలర్ బేస్డ్ ఒక డెవలప్మెంట్ బోర్డు, దీని నుంచి సెన్సార్స్, యాక్చుయేటర్స్ కనెక్ట్ చేసి మన అప్లికేషన్, మన ఎంబెడెడ్ సిస్టమ్స్ మనం డెవలప్ చేయవచ్చు. సో ఇంకా కాంప్లెక్సిటీ లెవెల్. సో మనం ఇప్పుడు ఎంబెడెడ్ సిస్టమ్స్ డిజైన్ చేసేటప్పుడు ఎటువంటి కాంప్లెక్సిటీస్ ఫేస్ చేస్తామంటే, కరెక్ట్ గా ఏ విధంగా ఇంటిగ్రేట్ చేయాలి మన హార్డ్వేర్ ని, సాఫ్ట్వేర్ ని. అదే విధంగా VLSI లో ఏంటంటే మనం ఏ విధంగా మన సర్క్యూట్ ని ఆప్టిమైజ్ చేయాలి, అంటే PPA ఉంటుంది అనమాట, పవర్, పర్ఫార్మెన్స్. పర్ఫార్మెన్స్ అంటే ఫ్రీక్వెన్సీ, మన టైమింగ్, ఏరియా ఎంత తక్కువ తీసుకోవాలి. ఈ విధంగా ఎంబెడెడ్ సిస్టమ్స్ ఏంటంటే కరెక్ట్ డివైస్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి,
కావాలి. VLSI లో ఏంటంటే మనము ఏ విధంగా మొత్తం చిప్ లెవెల్లో మనకి ఈ పర్ఫార్మెన్స్ పవర్ కన్జంప్షన్ అవి ఎలా తగ్గించాలి అనేది ఈ VLSI డిజైన్ లో చూస్తాం. సో మీరు ఇక్కడ కూడా చూడొచ్చు, ఇది ARM ప్రాసెసర్ ఉంది కదా, దీన్ని VLSI డిజైన్ సాయంత్రం మనం తయారు చేస్తాం. సో ఈ విధంగా నెక్స్ట్ ఇటువంటి పెరిఫెరీస్ అన్ని మనం ఇన్క్లూడ్ చేసుకొని సో నెక్స్ట్ మనం ఒక సిస్టమ్ డెవలప్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మనం ఎంబెడెడ్ సిస్టమ్ చేసేటప్పుడు ఎటువంటి చూస్తాం, ఎటువంటి డిజైన్ కన్సిడరేషన్ చూస్తాం అంటే ఎంబెడెడ్ సిస్టమ్స్ లో మనకు తక్కువ పవర్ జరగాలి, ఎక్కువ రోజులు రావాలి, తక్కువ కాస్ట్ ఎఫెక్టివ్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆర్డునో బోర్డు తీసుకున్నాం అనుకోండి, ఓకేనా, నోడెంసీ బోర్డు తీసుకున్నాం అనుకోండి, మీ అప్లికేషన్ ఎక్కువ వైఫై మీద బేస్ చేసుకుని ఉంటే మీరు అప్పుడు నోడెంసీ తీసుకోవడం బెటర్. ఎందుకంటే ఈ ఆర్డునోలో మళ్ళీ మనము అనదర్ మాడ్యూల్ ఏంటి, వైఫై మాడ్యూల్ మళ్ళీ తీసుకొని దీనికి కనెక్ట్ చేయాలి. అదే ఈ నోడెంసీ అయితే ఆల్రెడీ వైఫై ఇన్బిల్ట్ గా ఉంటుంది కాబట్టి మనం యూజ్ చేయవచ్చు. ఒకవేళ కాస్ట్ పరంగా తీసుకున్నాం అనుకోండి మన ఎంబెడెడ్ సిస్టమ్, అప్పుడు మనం ఏం చూస్ చేసుకోవాలి, ఒకవేళ నోడెంసీ ఎక్కువ రేట్ ఉంటే మనము ఆర్డునో తీసుకొని ఎక్స్టర్నల్ మాడ్యూల్ పెట్టుకోవడం బెటర్. సో ఈ విధంగా ఏంటంటే మన అప్లికేషన్ తగ్గట్టు మనం చూస్ చేసుకోవడం, ఈ డిజైన్ కన్సిడరేషన్ దీంట్లో చేస్తాం. అదే ఫర్ ఎగ్జాంపుల్ మన VLSI డిజైన్ అనుకోండి, VLSI డిజైన్ లో ఏం చేస్తాం అంటే మనకు ముఖ్యంగా టైమింగ్ ఇంపార్టెంట్, ఓకేనా, టైమింగ్ పవర్ ఏరియా ఇంపార్టెంట్, వీటిని దృష్టిలో పెట్టుకొని మన డిజైన్ మనం చేయడం జరుగుతుంది. సో ఇంకా ఆల్రెడీ మనం మాట్లాడుకున్నట్టు ఎంబెడెడ్ సిస్టమ్ లో హార్డ్వేర్ సాఫ్ట్వేర్ ఇంటిగ్రేట్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు మన ప్రింటర్ తీసుకున్నాం అనుకోండి, ప్రింటర్ ఒక హార్డ్వేర్ అనుకుంటే దానికి సంబంధించిన డ్రైవర్స్ ఉంటాయి కదా, డ్రైవర్స్ తయారు చేసి మనం ఆ డ్రైవర్స్ ని ఇన్స్టాల్ చేస్తాం కదా ల్యాప్టాప్ లో. ఫస్ట్ ఏదైనా ఒక సాఫ్ట్వేర్, ఫస్ట్ ఏదైనా ఒక హార్డ్వేర్ ఇంక్లూడ్ చేసేటప్పుడు దానికి సంబంధించిన డ్రైవర్ పెడతాం అనమాట, ఒకవేళ మన ల్యాప్టాప్ లో ఆల్రెడీ ఆ డ్రైవర్ లేకపోతే. సో ఆ డ్రైవర్స్ ని మనం సాఫ్ట్వేర్ అనొచ్చు, ఈ మన ప్రింటర్ ని దీన్ని ఒక హార్డ్వేర్ అనొచ్చు అనమాట. సో ఈ విధంగా ఇంటిగ్రేట్ చేయడం అనమాట. సో ఇది మన ఒక చిప్, ఈ చిప్ చూసినట్లయితే సో ఈ చిప్ అనేది బయట మన బ్లాగ్ గా కనిపిస్తుంది కదా, అది వచ్చేసి ప్యాకేజింగ్ అనమాట. అంటే లోపల మన రియల్ మన తయారు చేసినటువంటి చిప్ ఉంటుంది, దానికి ప్రొటెక్షన్ గా ఈ ప్యాకేజింగ్ అనేది ఉంటుంది, ప్యాకేజింగ్ కనెక్షన్స్ ఉంటాయి. సో ఈ విధంగా మనం ఏంటంటే టోటల్ VLSI డిజైన్ గురించి అన్ని స్టెప్స్ నేర్చుకుంటాం అనమాట టోటల్ గా. సో ఇది ఎంబెడెడ్ సిస్టమ్స్, ఈ విధంగా మీకు డిఫరెన్స్ తెలియడం వల్ల ఏంటంటే మీరు ఒక కెరీర్ చూస్ చేసుకోవచ్చు. ఓకే, VLSI అంటే ఫస్ట్ చిప్ లెవెల్ లో మనం డెవలప్ చేస్తాం, వచ్చిన తర్వాత మనకు తగ్గట్టు అప్లికేషన్ తగ్గట్టు మనం డిజైన్ చేసుకోవాలి. కరెక్ట్ గా ఏ డివైస్ మనం సెలెక్ట్ చేసుకుంటే మన సిస్టమ్ బాగుంటుంది అని అలా సెలెక్ట్ చేసుకుని తయారు చేసేది ఎంబెడెడ్ సిస్టమ్. అంటే సాఫ్ట్వేర్ హార్డ్వేర్ మీద ఐడియా ఉండాలి. ఇది వచ్చేసి మన VLSI తీసుకుంటే మన VLSI లో ఏంటంటే మొత్తం టోటల్ గా అంటే మన గేట్స్ లెవెల్ లో మనకు అండర్స్టాండింగ్ ఉండాలన్నమాట, గేట్స్ ఎలా వర్క్ అయితే, సో సిమాస్ ఎలా వర్క్ అవుతుంది. సో ఇటువంటి ఐడియాస్ తోటి మనం ఏంటంటే మన లాజిక్ ఎలా రాయాలి, కోడింగ్ ఇలా డెవలప్ చేసుకుంటూ వెళ్ళి ఇందులో కూడా చాలా రోల్స్ ఉంటాయి VLSI లో, దీనికి చాలా కెరీర్ గ్రోత్ ఉంటుంది, మీరు ఎవరైనా చూస్ చేసుకోవచ్చు. ఎంబెడెడ్ సిస్టమ్స్ కూడా మీ ఇంట్రెస్ట్ ని బేస్ చేసుకుని VLSI ఏంటంటే కోర్ నుంచి వస్తుంది కాబట్టి, సో కంపేర్ టు ఎంబెడెడ్ సిస్టమ్స్ VLSI కి కొంచెం మంచి స్కోప్ ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే దీనికి ఎక్కువగా హై టెక్నికల్ నాలెడ్జ్ అవసరం అవుతుంది, ఎంబెడెడ్ సిస్టమ్ కూడా కావాలి, బట్ కంపేర్ టు దట్ VLSI లో మంచి కెరీర్ గ్రోత్ ఉండడం జరుగుతుంది నా ఐడియా ప్రకారం. సో మీరు దాన్ని బట్టి చూస్ చేసుకోవచ్చు. మీకు ఏదైనా డౌట్లు ఉంటే కన్నా తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్ లో తెలపండి, నేను ఖచ్చితంగా దానికి రిప్లై ఇస్తాను. అదే విధంగా నేను చెప్పే మ్యాటర్ అంతా మనకి eforengineer.com అనే వెబ్సైట్ లో ఉండడం జరుగుతుంది. సో మీరు ఇక్కడ కింద కూడా లింక్ ఇస్తాను, సో ఓపెన్ చేసి చూడండి. సో మీకు ఎటువంటి డౌట్లు ఉన్నా గానీ దానికి సంబంధించి ఈ రిటర్న్ డిస్క్రిప్షన్ అంతా ఆ వెబ్సైట్ లో ఉంటుంది, అదే విధంగా కోడ్ కూడా ఆ వెబ్సైట్ లోనే ఉండడం జరుగుతుంది ఏదైనా మనం నెక్స్ట్ చేయబోయే ప్రాజెక్టులు అన్నిటికి. సో గెట్ రెడీ ఫర్ VLSI డిజైన్ వీడియోస్ అండ్ ఎలక్ట్రానిక్స్ డిజైన్, ఇంకా IoT గురించి కూడా వీడియోస్ చేస్తున్నాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద తెలుగు ఈటెక్ ఛానల్.